నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు. హనుమ గజవాహన సేవలతో కనువిందు చేసిన గోవిందుడు. కన్నుల పండుగగా దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు. దేదీప్యమానంగా ఆలయాలు. సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు. రుయా తీరే అంతే నయ. డబ్బులు ఇస్తే ఏ సర్టిఫికెట్ అయినా రెడీయా. చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసు వచ్చే నెల 8కి వాయిదా. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీం కోర్టు. కార్మికుల సంక్షేమం పట్ల యాజమాన్యాలు బాధ్యత వహించాలి. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ సూచన. అంతర్జాతీయ ప్రమాణాలతో ఎస్వి మ్యూజియం. దాతల సహకారంతో అభివృద్ధి చేస్తామన్న టిటిడి. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తోంది టిటిడి. వివిధ వాహన సేవల్లో భక్తులు స్వామివారిని దర్శించి తన్మయత్వం చెందుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు హనుమంత వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహన సేవ అగ్రభాగాన గజ అశ్వ వృషభ సేనలు నడువగా వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, కళాబృందాల నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణల మధ్య వాహన సేవ ఆద్యంతం సందడిగా సాగింది. అలాగే రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులతో నీరాజనాలు పలుకగా గోవిందనామ స్మరణలతో తిరువీధులు మారుమోగాయి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం పుష్పక విమాన సేవను వైభవంగా నిర్వహించారు. గోవర్ధన గిరిధారి అయిన రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని అలంకారంలో శ్రీ మలయప్ప స్వామివారు పుష్పక విమానంలో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. పుష్పక విమానం సేవను 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం సందర్భంగా నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తారు. వాహన సేవల్లో అలసిపోయే స్వామి అమ్మవార్లు సేద తీరడానికి పుష్పక విమానంలో వేంచేపు చేస్తారు. ఈ ప్రత్యేకమైన పుష్పక విమానాన్ని కొబ్బరి చెట్ల ఆకులతో తయారు చేస్తారు. ఇది 27 అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పుతో దాదాపు 1 టన్ను బరువుతో తయారు చేశారు. ఇందులో 6 రకాల సాంప్రదాయ పుష్పాలు ఉపయోగించారు. శ్రీవారి పుష్పక విమానాన్ని 3 దశల్లో ఏర్పాటు చేశారు. విమానానికి ఇరువైపులా శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ గరుత్మంతుడు మొదటి దశలో అష్టలక్ష్ములు, 2వ దశలో ప్రభావళితో కూడిన అష్టనాగులు, 3వ దశలో తిరునామాలు గోపురంతో రూపొందించారు. ఈ పుష్పక విమానంలో స్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. శ్రీనివాసునిది కదా సిరి అంజనా సుతుడు వండన ఉంటె హరి హృదయంలో అమృత జరి స్కిల్ స్కామ్ కేసు, అలాగే ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు వచ్చే నెల 8-9 తేదీలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టులో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్పై విచారణ జరగాల్సి ఉండగా స్కిల్ స్కామ్లో వేసిన క్వాష్ పిటిషన్ మీద విచారణ ముగిసి తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు జైల్లో చంద్రబాబు ములాఖత్ను ఒకరోజుకు కుదించడం మీద ఆయన తరపు న్యాయవాదులు వేసిన పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ప్రతివాదులు లేనందున విచారణ చేయలేమని చెప్పింది.
దాంతోపాటు సిఐడి అధికారుల కాల్ డేటా రికార్డ్ పిటిషన్ను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని సిఐడి పీపీని ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీనికి ఈ నెల 26 వరకు సమయం కావాలని పీపీ అడిగారు. దీంతో ఈ కేసు విచారణను 26వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. దసరా సందర్భంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తిరుపతి ఏటీఎం రామచంద్రనాయుడు తెలిపారు. దసరా సెలవుల సందర్భంగా సొంత గ్రామాలకు పట్టణాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులను నడుపుతున్నట్లు ఏటీఎం రామచంద్రనాయుడు తెలిపారు. ప్రైవేట్ బస్సులలో అధిక ఛార్జీల మోత, నిర్ణీత సమయంలోపు గమ్యస్థానాలకు చేరుకోవడం వంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలని ఆయన కోరారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు అదనపు బస్సు సర్వీసులు నడుపుతున్నామని చెప్పారు. దసరా సందర్భంగా చాలామంది ప్రయాణికులు ఆశపడి ఆత్రపడి ప్రైవేట్ బస్సులు ఆశ్రయించి ఎక్కువ టికెట్తో ప్రయాణించేదానికి ఆసక్తి చూపుతారు. కానీ ఈసారి ఏపీఎస్ఆర్టీసీ వారు మామూలు టికెట్టే మేము ఏర్పాటు చేయడమైంది. ఆర్డినరీ టికెట్తోనే మీరు ప్రయాణించవచ్చు, రావచ్చు, పోవచ్చు. మీరు ఎక్కువ టికెట్ కూడా ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి దయచేసి ప్రైవేట్ బస్సుల్లో పోకుండా, అక్కడ ఏదైనా ఇబ్బందులు పడితే మళ్ళా మీరు ఇబ్బందులు పడకుండా ఉండాలనేసి ముందుగానే మేము జాగ్రత్తలు తెలియజేస్తున్నాము. ఆ బస్సులు ఎక్కడికక్కడ నిలిపేస్తూ ఉండరు ఆర్టీఓ వాళ్ళు కూడా. కాబట్టి పిల్లల్ని తీసుకుని వచ్చేసి సురక్షితంగా రావాలంటే మీరు ముందస్తు రిజర్వేషన్ చేసుకుని వచ్చేసి ముందుకు దసరా పండుగ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ దసరా 23 తారీఖు దసరా కాబట్టి ఆ సందర్భం కూడా సుదూర ప్రాంతాలకు కూడా విజయవాడకు కానీ రకరకాల బస్సులు ఏర్పాటు చేసి భక్తులకు కానీ ప్రయాణికులు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మేము కోరేది ఏమంటే ప్రయాణికులకి, భక్తులకు కూడా దయచేసి ప్రైవేట్ బస్సుల్ని మీరు ఆశీర్వదించండి. మీ కోరిన విధంగా, మీకు కావాల్సిన టైం విధంగా మేము ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినాం కాబట్టి ఆర్టీసీ బస్సులనే ప్రయాణం చేయండి. సురక్షిత ప్రయాణం, ఆర్టీసీ ప్రయాణం అనేది కూడా మేము తెలియపరుస్తూ. అక్కడంతా డబ్బుతోనే పని, పేరుకే ప్రభుత్వ దవాఖాన. అక్కడ అక్రమమైన సక్రమమైన సేవలన్నీ పైసలతోనే ముడిపడి ఉంటుంది. ఉద్యోగుల అవసరాలే వారి పెట్టుబడి, డబ్బులిస్తే చాలు, వారికి కావాల్సిన మెడికల్ సదరం సర్టిఫికేట్లు సిద్ధమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేదల ఆసుపత్రిగా పేరొందిన రుయాలో డబ్బులిస్తే వారికి కావాల్సిన సర్టిఫికేట్లు దొరుకుతాయి. రుయా ఆసుపత్రిలో కొన్ని పనులు జరగాలంటే అక్కడి సిబ్బంది చేతులు తడపాల్సిందే. ప్రతిదానికి ఓ రేటున్నట్లే ఉద్యోగుల అవసరాలకు తగ్గట్టుగా ఓ రేటుంది. అదేంటో చూద్దాం. ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే అంత సులువు కాదు. బిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు తల్లిదండ్రులు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనకాడడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులు కొందరు వారి తదనంతరం ఉద్యోగాన్ని వారసులకు ఇప్పించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నా ఉద్యోగానికి పనికిరారు అన్నట్లు ధృవీకరణ పత్రాల కోసం రుయా ఆసుపత్రిని సంప్రదిస్తున్నారు. ఉద్యోగుల అవసరాలను గుర్తించిన కొందరు దళారులు రంగప్రవేశం చేసి అధికారుల సహకారంతో లక్షలకు లక్షలు దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 5 నెలల్లో 10కి పైగా మెడికల్ ఇన్వాలిడేషన్ సర్టిఫికేట్లు జారీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తిరుపతి సమీపంలోని రామాపురం వద్ద ఉన్న బ్రహ్మఋషి ఆశ్రమంలో దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గాదేవిని దర్శించుకున్నారు. ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మర్షి గురుదేవ్ భక్తులను ఆశీర్వదించారు. Thank you.
తిరుపతి లోని వివిధ అమ్మవారి ఆలయాల్లో శ్రీదేవి శరణ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. నెహ్రూ నగర్ శ్రీ కావమ్మ మారయ్య గుళ్ళో ఈ రోజు నవరాత్రి శవనవరాత్రి ఉత్సవాల్లో ఆరో రోజు సరస్వతి దేవి అలంకరణతో అమ్మవారిని అలంకరణ చేశాము. భక్తులందరూ వచ్చి దానికి కుంకుమార్చన దీపారాధన అనేది చేస్తున్నారు. నెక్స్ట్ రేపు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ రేపు ఉంటుంది. ఇదే విధంగా లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ తెల్లారితో అభిషేకం అర్చన డైలీ ఇదే మరి కార్యక్రమం రేపు సాయంత్రం కూడా ఉంటుంది. అందరూ వచ్చి భక్తులందరూ మరి చుట్టుపక్కల పూర్వీకులందరూ వచ్చి జయప్రదం చేసిన కోరు. కావమ్మ మారాయ గుళ్ళో ఈరోజు సరస్వతీదేవి పూజ అంగరంగ వైభవంగా జరుగుతున్నది. లోక కళ్యాణార్థమై ఈ పూజలన్నీ చేపట్టిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా శ్రీ సరస్వతీదేవి గారి కృపా కటాక్షాలు సకల జనులపై ఉండాలని కోరుకుంటూ కొత్త వీధిలో శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయం నందు మూలవర్లకి శారదాదేవి అలాగే ఉచ్చవర్లకి సరస్వతీదేవి అలంకారము నిర్వహిస్తున్నాం. ఈరోజు మూల నక్షత్రం సందర్భంగా బాసర క్షేత్రం నుంచి ఏదైతే చదువుల తల్లి సరస్వతీదేవి దగ్గర పూజ చేసినటువంటి కంకణాలను ఇవాళ భక్తులకందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ఉదయము అభిషేకము, ఇప్పుడు పూజల్లో ఉభయదారులు కానీ భక్తులు కానీ అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రసాదం కానీ ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. మరింత మంది రేపు ఎల్లుండి కూడా అమ్మవారి దర్శనం కోసం రావాల్సిందిగా పేరు పేరున ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. జయవాసవి. తాతయ్యగుంట గంగమ్మ దేవాలయంలో నవరాత్రి మహోత్సవాల్లో 5వ రోజైనటువంటి ఈ రోజున అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో ఉదయం నుంచి భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తిరుపతి అమ్మవారి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ బిడ్డలు బాగా చదవాలని వాళ్ళందరికీ కూడా మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు ప్రసాదించు తల్లి అని అమ్మవారిని వేడుకోవటం. శ్రీ గౌరీశంకర స్వామి మరియు సద్గురు సాయినాథ దేవస్థానమనందు దేవీ నవరాత్రులు అత్యంత వైభవపేతముగా నిర్వహించబడుతున్నాయి. ప్రతినిత్యము కూడా మంగళకరంగా శుభకరంగా ఆనందంగా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా కుంకుమార్చన పాల్గొంటున్నారు. ఈరోజు మూలా నక్షత్రం అంటే అమ్మవారికి జన్మ నక్షత్రం కాబట్టి మన ఆలయం నుండి విశేషముగా సరస్వతి యొక్క అలంకరణ అదేవిధంగా సరస్వతి యొక్క కుంకుమార్చన అంతా కూడా నిర్వహిస్తున్నారు. భక్తాదులు కూడా రోజు కూడా పోటీ చూస్తున్నారు. జనాలంతా కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క అలంకారం చూసేందుకు అదేవిధంగా అమ్మవారి యొక్క అలంకారంలో పూజలో పాల్గొనేందుకు కూడా భక్తులు శ్రద్ధగా ఆసక్తి చూపుతున్నారు. మన గ్రామ దేవత గంగమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 6వ రోజు సరస్వతీదేవి అలంకరణలతో దేవస్థానం వారు మాకంతా మంచి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు తండోపతండాలుగా వచ్చి సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని, ఇది దేశానికి మంచిది కాదని మాజీ ఎంపీ చింతామోహన్ హితవు పలికారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు విషయంలో కూడా పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా మంది చెప్పొచ్చు లేదు లేదు అని, ఉంది 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 ఉందని నేను చెప్తున్నాను. నేను ఢిల్లీకి వెళ్ళాను, నాకు కూడా తెలుసు. గత 50 సంవత్సరాలుగా ఢిల్లీ ప్రతి చిన్న విషయం తెలుసు నాకు. నేను చెప్తున్నాను పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వల్లనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అమాయకుడు. ఆయన ఏమి తప్పు చేయలేదు. నేను చెప్తున్నాను అమాయకుడిని మొట్టమొదటిసారి భారతదేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడిని 40 రోజులు అరెస్ట్ చేయడం అనేది దుర్మార్గపు చర్య, పొరపాటు చర్య. న్యాయస్థానాల పైన కూడా ప్రజలకు విశ్వాసం తగ్గేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో 5వ అంతరాష్ట్ర టైక్వాండో పోటీలను ఈ నెల 21-22 తేదీల్లో తిరుపతిలో నిర్వహిస్తున్నట్లు ఆ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేవి బాబురావు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే శ్రీ హరిత ఐఏఎస్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ వారు కూడా చీఫ్ గెస్ట్ గా ఈ టోర్నమెంట్స్ రాబోతున్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనడానికి దాదాపు 8 రాష్ట్రాల నుంచి స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ అన్ని గ్రేట్ క్యాటగిరీస్ అంటే సబ్ జూనియర్స్, జూనియర్స్, క్యాడెట్ అండ్ సీనియర్ బాయ్స్ అండ్ సీనియర్ గర్ల్స్ అన్ని వెయిట్ క్యాటగిరీస్ లో పాల్గొంటారు. ఈ పాల్గొంటున్న వారు రేపు రాబోయే నేషనల్ సెలెక్షన్స్
అంటారు. అంతేగాని ఇది ప్రతి సంవత్సరం యాక్చువల్గా ప్రతి సంవత్సరం గవర్నమెంట్ చెప్తూ ఉంటుంది. ఇక్కడ కార్మికులకు విధుల కేటాయింపు ఎంత ముఖ్యమో వారి హక్కుల పరిరక్షణ కూడా ఆయా సంస్థ అంతే ముఖ్యంగా పరిగణించాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో నేషనల్ బోర్డ్ ఫర్ వర్కర్స్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కార్మికుల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్, ఈఎస్ఐ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్, కార్మిక సంఘం నాయకులు రత్నకుమార్ విచ్చేసి ప్రసంగించారు. ఉద్యోగులు అన్నాక బాధ్యతలు, తర్వాత హక్కులు కూడా ఉంటాయి. ఇక్కడ పనిచేయించేటువంటి దానికి బాధ్యతలన్నీ మేము గుర్తు చేస్తూనే ఉంటాం అడ్మినిస్ట్రేటర్లుగా. కానీ రకరకాల హక్కులు ఉన్నాయి, అవి కొన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చేటువంటిది హక్కులు ఉన్నాయి. వాటి పట్ల సరిగా ఆయన అవగాహన లేకపోవడం వల్ల ఆ లాభాలను ఈ వ్యక్తులు పొందలేకపోతున్నారు. అందుకని ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వము నిర్వర్తించినటువంటి ఆధార్ కార్డు లింకప్ ఈఎస్ఐ వాళ్ళకి ఇది మొట్టమొదటిసారి ఇక్కడే మేము ఈరోజు ప్రవేశించబోతున్నాము. దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా పిఎఫ్ ఇది చాలా పెండింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కారం చేయడానికి కోసంగానే మేము కేవలం కార్మికుల కోసం కానీ వాళ్ళ సంక్షేమం కోసం కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. చిత్తూరు జిల్లా కుప్పంలో ఏనుగులు స్వైర విహారం చేశాయి, పంట పొలాలను తొక్కి ధ్వంసం చేశాయి. కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం ఎస్ గొల్లపల్లి గ్రామంలో ఏనుగులు స్వైర విహారం చేశాయి. గ్రామ శివార్లలోని గుంట్లప్ప, బాబు అనే ఇద్దరు వ్యక్తులకు చెందిన వరి పంటను, అరటి తోటలను ఏనుగుల గుంపు ధ్వంసం చేసి తీవ్రంగా నష్టపరిచాయి. దీంతో రైతులు చేతికి వచ్చిన పంట నాశనం కావడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఏనుగులను పంట పొలాల్లోకి చొరబడకుండా నిలువరించడంలో అటవీశాఖ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారని, తరచూ ఏనుగుల దాడుల్లో పంట పొలాలే కాకుండా రైతులు కూడా ప్రాణాలను కోల్పోతున్నారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగులను నిలువరించడం కోసం కందకాలు తవ్వి సోలార్ ఫెన్సింగ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏనుగుల దాడిలో నష్టపోయిన పంటకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొల్లపల్లి గ్రామ రైతునే ఈరోజు రాత్రి 19వ తేదీ రాత్రి అనగా కనీసం అంటే 2 ఎకరాలు మడి, 1 ఎకరా అరటి తోట వచ్చి అడవిలో ఇంక వచ్చి గుంపు ఎనుగులు వచ్చి స్వయం విహారం చేసి పంట పొలాలంతా చూడు, ఇదిగో అరటికాయలు, ఇదే ఒరిమడి మొత్తం పూర్తి ధ్వంసం చేసింది. కాబట్టి ఎందువల్ల ఏనుగులు వస్తూ ఉన్నాయంటే ముందు గవర్నమెంట్లో చేయండి, కందకాలంతా పూడిపోయినాయి కాబట్టి దానికి ఎక్కడ చూసినా దారిలు పడిపోయి ఆ మట్టి తీసేస్తే ఏనుగులు కంట్రోల్ అవుతుంది. ఎక్కడ చూసినా కందకాలు పూడిపోయినాయి. ఆ కందకాలని బాగా రెడీ చేసి బాగా కందకాలు తీస్తే ఏనుగులను కొంచెం అరికట్టచ్చు. తిరుమలలోని ఎస్వి మ్యూజియం అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతోందని మ్యూజియం అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. తిరుమల రాంబగీచా 2 వద్ద ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, టీసీఎస్ సంస్థ 125 కోట్ల రూపాయలు, బెంగళూరుకు చెందిన మ్యాప్ సిస్టమ్స్ సంస్థ 20 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 145 కోట్ల రూపాయల విరాళంతో నూతన హంగులతో మ్యూజియం రూపుదిద్దుకుంటోందని అన్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీని వినియోగించి 3D 7D హంగులతో టీసీఎస్ 14, మ్యాప్ సిస్టమ్స్ 5 కలిపి మొత్తం 19 గ్యాలరీలతో ఎస్వి మ్యూజియాన్ని ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్లో తిరువీధులు, తిరుమల ఆలయ అనుభూతి, వాహన సేవలు, స్వామివారి సేవలు, సప్తగిరుల గ్యాలరీలు ఉన్నాయని, వీటిని బెంగళూరుకి చెందిన మ్యాప్ సిస్టమ్ సంస్థ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. మిగతా గ్యాలరీలను టీసీఎస్ సంస్థ ఆధునీకరిస్తున్నారని అన్నారు. తిరుమలకు దర్శనానికి వచ్చినా రాకుండా తప్పనిసరిగా మ్యూజియం చూడాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే టెంపుల్ ఆఫ్టర్ ఏ టెంపుల్ అనే ఒక సత్సంకల్పంతో ఈ మ్యూజియంని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది. అంటే మ్యూజియము మనకు అనేకమైనటువంటి ఆర్టిఫ్యాక్ట్స్ ఉన్నాయి, అంటే ఇతర మ్యూజియంలు లేనటువంటి అనేక వస్తు సముదాయం అంతా కూడా మ్యూజియంలో ఉంది. గతంలో చాలా విలువైనటువంటి వస్తువులు, ఉదాహరణకు అన్నమయ్య తామర శాసనాలు కానీ, రాగిరేకుల్లో ఉండేటువంటి కీర్తనలు కానీ, లేదా భక్తులు హుండీలో అనాదిగా వేస్తూ వస్తున్నటువంటి బంగారు, వెండి లేదా ఇతర లోహాలకు సంబంధించిన నాణేలు, వాటన్నిటిని కూడా గతంలో రెప్లికాస్ తయారు చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో మనం తయారు చేసి ప్రదర్శనకు ఉంచుతూ వచ్చున్నాం.
కానీ ఇప్పుడు మొదటిసారిగా ఒరిజినల్ అన్నమయ్య కీర్తనలు రాసినటువంటి రాగరేకుల్ని అదేవిధంగా బంగారు వెండి మొదలైనటువంటి లోహాలకు సంబంధించిన నాణాలని ఇక్కడ ప్రదర్శనకు ఉంచాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే సహించే ప్రసక్తే లేదని అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని చిత్తూరు తహసీల్దార్ మురళి హెచ్చరించారు. శుక్రవారం చిత్తూరు ప్రశాంత్ నగర్ సచివాలయ సమీపంలో క్రైస్తవుల కోసం కేటాయించిన శ్మశాన వాటిక దురాక్రమణ స్థలాన్ని తహసీల్దార్ పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అనుప్పల్లి గ్రామ రెవెన్యూ లెక్కదాఖల సర్వే నెంబర్ 14/1లో 1.09 ఎకరాల స్థలాన్ని క్రైస్తవ శ్మశాన వాటికకు కేటాయించామని అన్నారు. సంబంధిత స్థలానికి వెళ్లే దారిని సమీపంలోని సురేష్ అనే ఓ రైతు ఆక్రమించుకుని కబ్జాకు పాల్పడినట్లు తన విచారణలో తేలిందని అన్నారు. ఈ దారి విషయంగా ఎవరు అడ్డంకులు సృష్టించినా చర్యలు తప్పవని అన్నారు. తహసీల్దార్ వెంట క్రిస్టియన్ అసోసియేషన్ నాయకులు రెవరెండ్ జోబ్, మండల సర్వేయర్ జయచంద్ర, విఆర్ఓ మునిరత్నం, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు. రోడ్డుని తువ్వేసి, శ్మశానానికి రోడ్డు పోయేదాన్ని తువ్వేసి కొద్దిగా చాలా బాయి బాయిలు చేస్తున్నారు. దాని ఆక్రమణ తొలగించి ఈ శ్మశానానికి దారి కల్పించేదానికి వాళ్ళకి సురేష్ అతను ఆక్యుపై చేసి గుంతలు పడేసినాడు. దాన్ని ఇప్పుడు మా యొక్క సర్వే చేసి వాళ్ళకి హద్దులు చూపించడమైంది. తర్వాత దాన్ని స్కెచ్ ఇచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. దీని మీద ఎవరైనా ఆక్రమణ చేస్తే చర్య తీసుకోబడి తెలియజేయడమైంది. అయితే ఈరోజు నిజంగా చెప్పాలంటే మన మధ్యలో చిత్తూరు మన ఎంఆర్ఓ గారు వచ్చి ఇదంతా పరిశీలించి నేను చేస్తున్నాను తప్పకుండా మీకు చేసిస్తాను అని చెప్పి మాకు మాట ఇవ్వటం మాత్రం కాదు, మేము చాలా క్రిస్టియన్స్ తరపున మాకు ఆయనకి వందనాలు తెలియపరుస్తున్నాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీ, జనసేన పార్టీల నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు విజయానందరెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని పాత మార్కెట్ చౌకు వద్ద ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు విజయానందరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ నేతలు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారన్న, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఎనలేని అభిమానం. ఎందుకంటే ముస్లిం రిజర్వేషన్ 4% వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్పించారు కాబట్టి ఇప్పటికీ కూడా ఆయన ఒక దేవుడులాగా, ఒక అల్లాలాగా వాళ్ళు కీర్తిస్తారు. దాంట్లో భాగంగా వాళ్ళ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముస్లిం పక్షపాతి. ముస్లిం సోదరులు అంటే అతను ఎప్పుడు ముస్లిం సోదరులు కనపడినా ఉర్దూలోనే ప్రసంగించేవాడు, ఉర్దూలోనే వాళ్ళతో మాట్లాడతాడు కాబట్టి వాళ్ళకు ముస్లిం సోదరులు అంటే తన సొంత సోదరుల కంటే ఎక్కువ అభిమానం ఉంటుంది కాబట్టి. తిరుపతిలోని శ్రీ జీవలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ 19వ మహాభారత మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. జీవకోన రాజీవ్ నగర్లోని శ్రీకృష్ణ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి ఆలయ 19వ మహాభారత మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం హరికథను గీతావాణి భాగవతారిని నిర్వహించగా శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి, మునిరత్నం కళాబృందంచే నాటక ప్రదర్శనను నిర్వహించారు. అఖిల భారత యాదవ మహాసభ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, మాజీ సర్పంచులు అన్నా రామకృష్ణ, అన్నా మల్లీశ్వరి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. జీవకోన శివాలయ ప్రాంగణంలో 19వ సంవత్సరం మహాభారత యజ్ఞం ప్రారంభించడం జరిగినది. ఈరోజు 2వ రోజు జిల్లాలోనే ప్రముఖ భాగవతారిణి గీతావాణి గారిచే గొప్పగా చెప్పగడు హరికథగానం చెప్పబడుతున్నది. ప్రతిరోజు ఇదే విధంగా 26వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు హరికథ కార్యక్రమం ఉంటుంది. 26వ తేదీ నుండి శ్రీ వెంకటేశ్వర నాట్య కళామండలి వారిచే రాత్రి నాటకాలు ప్రదర్శించబడును. ప్రజలు తపాలా సేవల పట్ల అవగాహన కలిగి ఉండాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తపాలా బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి తపాలా శాఖ ఇన్స్పెక్టర్ గిరిబాబు కోరారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం కేవీబీపురం మండలం యశస్పురం గ్రామంలో తపాలా సేవల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతిలో ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. తిరుపతి రైల్వే ఓవర్బ్రిడ్జ్ సమీపంలోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు ప్రముఖ సినీ తార అనుపమా పరమేశ్వరన్ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ను కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మగవాళ్ళు మెచ్చే అద్భుతమైన డిజైన్లతో సరసమైన ధరలతో మన్నిక గల వస్త్రాలను ఆర్ఎస్ బ్రదర్స్ విక్రయిస్తోందని అనుపమ తెలిపారు. అది ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి, పండుగ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. ప్రతి 1000 రూపాయలకి మేము గిఫ్ట్ కూపన్స్ స్పాట్ గిఫ్ట్స్ ఇస్తున్నాము అందరికీ. మీరు ఈ సమయంలో అందరూ పండుగ ఇంకా ఫెస్టివల్ ఆఫర్స్ ఈ ఆఫర్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఎవ్రీ 1000 రూపాయలకు స్పాట్ గిఫ్ట్స్ ఇస్తున్నాము. మెన్స్ వేర్ 500కు 4 టీషర్ట్లు, 1000కి 3 షర్ట్లు, 1000కి 3 జీన్స్లు, క్యాజువల్ కాటన్ ట్రౌజర్స్ 1000కి 3 ఇస్తున్నాము. అలాగనే శారీస్లో 1000కి 4 చీరలు, 500కి 3 చీరలు, 500కి 4 చీరలు ఇస్తున్నాము. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 62,600 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,652 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 75.80 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు, హనుమ గజవాహన సేవలతో కనువిందు చేసిన గోవిందుడు, కన్నుల పండుగగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు, దేదీప్యమానంగా ఆలయాలు, సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు, రుయా తీరే అంతే నయా, డబ్బులు ఇస్తే ఏ సర్టిఫికేట్ అయినా రెడీయా, చంద్రబాబు స్కిల్స్ క్యాంప్ కేసు వచ్చే నెల 8కి వాయిదా, తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు, కార్మికుల సంక్షేమం పట్ల యాజమాన్యాలు బాధ్యత వహించాలి, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ సూచన, అంతర్జాతీయ ప్రమాణాలతో ఎస్వి మ్యూజియం, దాతల సహకారంతో అభివృద్ధి చేస్తామన్న టిటిడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.